అనంతపురం జిల్లా తనకల్లు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు 1.87 కోట్లతో 30 పడకల అదనపు గదుల నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్మాణ కాంట్రాక్టర్లు, మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంవత్సరమే ఈ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. దాంతోపాటుగా ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఒక వెల్నెస్ సెంటరు, అదేవిధంగా ప్రతి పంచాయతీకి ఒక సబ్ సెంటరు, మరియు అదేవిధంగా పిహెచ్సిలు మండల పరిధిలో ఉన్నటువంటి ప్రతి పిహెచ్సి, సిహెచ్సి, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈరోజు దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు అన్నీ కూడా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మన కదిరి నియోజకవర్గానికి సంబంధించి 3 కోట్ల రూపాయలతో ఈరోజు సిహెచ్సి భవనానికి కావలసినటువంటి అదనపు భవనాలు అయితేనేవి, అదేవిధంగా దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ఇవ్వబోతా ఉన్నాం. మరి కదిరి ఏరియా హాస్పిటల్ 18 కోట్ల రూపాయలతో అక్కడ కూడా నూతన భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రాబోతోంది. అదేవిధంగా స్టాఫ్ కూడా, డాక్టర్లు కానీ ఇతర స్టాఫ్ కూడా దాదాపుగా 7,000 మందిని ఈ సంవత్సరమే ఈరోజు రాష్ట్రంలో రిక్రూట్ చేయడం జరిగింది. మరి మనకు కూడా ఇప్పటికే ఉన్నటువంటి ప్రతి పిహెచ్సిల్లో కూడా 2 డాక్టర్లు అన్ని చోట్ల కూడా రిక్రూట్ అయ్యారు. మరి ప్రతి మండలానికి కూడా ఇప్పటికే 104, 108 అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. మరి కాకపోతే మన కదిరి ఏరియా హాస్పిటల్, అదేవిధంగా తనకల్లు పిహెచ్సిలో రెండిట్లో కూడా డాక్టర్లు చేరకపోవడం వల్ల ఇంకా కొంత డాక్టర్ల కొరత ఉంది. మరి దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలని ఇప్పటికే అధికారులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. రాబోయే 10 రోజుల్లో 1 ముగ్గురు డాక్టర్లని ఇక్కడ వేయడానికి అన్ని రకాలుగా మరి అధికారులంతా కూడా చర్య తీసుకుంటా ఉన్నాం. ఇప్పటికే ఒక డాక్టర్ని, ఒక ఫిజీషియన్ ఆల్రెడీ అపాయింట్ చేసి 2-3 రోజుల్లో ఆయన జాయిన్ అవుతారు. దానితో పాటుగా 1-2 MBBS డాక్టర్లు పక్కన ఉన్నటువంటి పిఎస్సిల్లో ఇక్కడ పేషెంట్ మీద వెళ్ళిపోతూ ఉన్నాం. కొత్త డాక్టర్లు మనకి